హుకుంపేట విశాఖ డివిజన్ విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్థానిక రాప పంచాయతీ ఇరుకురాయి గ్రామంలో పాఠశాల సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాల గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. ఆయా గ్రామాల గిరిజనుల సమాచారం మేరకు గతంలో మా గ్రామంలో పాఠశాల ఉండేదని నేడు మా గ్రామంలో అకస్మాత్తుగా పాఠశాల తీసేయడంతో మా పిల్లల కాలినడకన సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గల లివిటి గ్రామంలో గల పాఠశాలకు వెళ్లి విజ్ఞప్తిస్తున్నారు. పాఠశాలకు వెళ్లే రహదారి కొండ పక్కన ఉండటం వలన కాలినడకన వెళ్తున్న మా పిల్లలు ఏ విషజంతువు బారిన పడిన ప్రమాదం అనే విషయం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నా వేరే దారి లేక మా బ్రతుకుళ్ల పిల్లలు గ్రామాలకు అంకితం కాకుండా ఉన్నత చదువులు చదువుకొని స్థిరపడాలనే ఉద్దేశంతో పాఠశాలకు పంపుతున్నామని వాపోయారు. ఈ గ్రామంలో సుమారు 20 నుండి 30 వరకు పిల్లలు ఉన్నారని వారికి పూర్తి స్థాయిలో విద్య అందేలా చేయాలంటే తప్పనిసరిగా ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేయాలని గతంలో అనేక సార్లు అధికారులకు నేరుగా కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని పత్రాలు తీసుకున్నప్పుడు ఈ సమస్య పరిష్కరించి మా గ్రామాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందని హామీ ఇస్తారు కానీ అది నెరవేరదు. అసలు దీని వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని లేక గిరిజన విద్యార్థులే కదా వాళ్ళు ఎలా పోతే మనకెందుకులే మా జీతాలు మాకు వస్తున్నాయి కదా అనే ఉద్దేశంతో గిరిజన విద్యార్థుల విషయంలో నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించి సమస్య పరిష్కారం అయ్యేలా చేసి మా గ్రామంలో నూతన పాఠశాల ఏర్పాటు చేసి మా పిల్లలకు పూర్తి స్థాయిలో విద్య అందేలా చేయాలని ఆ గ్రామం గల గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం చేయాలని నిరసన వ్యక్తం చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రాప పంచాయతీ మాజీ సూపర్ సర్పంచ్ శతక బోంజుబాబు, మండల తెలుగు యువ నాయకుడు చప్పల్లి శంకర్రావు మరియు ఆయా గ్రామాల్లో గల విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్తే అండి, మాది హుకుంపేట మండలం రాప పంచాయతీ ఇరుకురాయి గ్రామస్తులతో ఈరోజు పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రులతో ఈరోజు మేము కలవడం జరిగింది. ఇరుకురాయి గ్రామంలో ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాల ఉండిందండి. ఈరోజు ఆ పాఠశాల మూసేసి సుమారు 3 కిలోమీటర్ల దూరంన విద్యార్థులు లివిటి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. అదే సమయంలో పాఠశాల వెళ్ళాలంటే విద్యార్థులు రోడ్డు మార్గంలో మధ్య మార్గంలో నడుస్తున్నప్పుడు విద్యార్థులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆ విధానం జరుగుతుందండి, తెలుస్తుందండి. అలాగే తక్షణమే పాఠశాల ఏర్పాటు చేయాలి. అలాగే వర్షాకాలంలో వెళ్ళాలంటే పాఠశాల వాగులు దాటి గడ్డలు దాటి వెళ్ళడం బట్టి విద్యార్థులు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంది కాబట్టి తక్షణమే ఇరుకురాయి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నాం. అలాగే తెలుగు యువత మండల నాయకుడు సిహెచ్ శంకర్రావు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇరుకురాయిలో చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు, రూట్ పాయింట్లో వెళ్తున్నారు, బండ్లు రద్దీగా బండ్లు నడిచేస్తున్నాయి, పెద్ద గడ్డ ఉండి పెద్ద గడ్డ దాటాక లిఫ్ట్ వెళ్తున్నారు, అది వర్షాకాలమైనా చాలా ఇబ్బందులు. ఆ రకంగా మనకి చాలా భయం ఉంటున్నది. ఎలాగైనా దయచేసి మన ఇరుకురాయిలో ఇసుకలు పెడతారని మేము డిమాండ్ చేస్తున్నాం సారు.